టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉచితంగా పట్టపత్రాల ఓటు ఆన్లైన్ నమోదు కేంద్రాన్ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రేవూరి వెనుకోపాల నందలూరులో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పట్టపత్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అర్హత లేదన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వైకాపా వచ్చినప్పటి నుండి నిరుద్యోగులను మోస్తూనే ఉన్నారని, మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు. ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను మోసం చేస్తూ పట్టభద్రుల ఓట్లు ఏ విధంగా అడుగుతారు అంటూ అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం పట్టభద్రులకి వచ్చిందన్నారు. అట్లాగే ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వారు డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఫోన్ నెంబర్తో మాకు వాట్సాప్ చేస్తే వారికి ఉచితంగా పట్టభద్రుల ఓటు నమోదు చేసి రిఫరెన్స్ నెంబర్ ఇస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తప్పనిసరిగా ఈ యొక్క ఓటర్ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఓటర్లు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే మా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకు ఉచితంగా ఓటర్ ఎన్రోల్ చేస్తాం. ఒక నెంబర్ చెప్తాను, 9885671332. ఈ నెంబర్కి మీ యొక్క సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ కావచ్చు, డిగ్రీ మార్క్ లిస్ట్ కావచ్చు, అట్లాగే ఆధార్ కార్డు, అట్లాగే ఓటరు, మీ ఫోన్ నెంబర్ ఇవి కూడా మాకు వాట్సాప్ చేస్తే మేము ఎన్రోల్ చేసి మీకు ఆ యొక్క రిఫరెన్స్ నెంబరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు, జీతాలు లేక ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అది ఎందుకంటే మనం రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చినాం. అందుకని చెప్పి ఆయన తలకు నెత్తికెక్కి ఈరోజు ఆయన ఇష్టపకారం చేస్తూ ఉన్నాడు పరిపాలన. దాన్ని దించాలంటే ఎవరైతే మనకు చంద్రబాబు నాయుడు గారు కష్టజీవైనటువంటి ప్రజల కోసం